చేరియాల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీహెచ్ఎస్ కృష్ణారావు, అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యులు గిరి కొండలరెడ్డి. ఇక్కడ పేషెంట్ జాయిన్ అయింది అనుకోకుండా మీకు కాస్త అంబులెన్స్ ఫైవ్ ఆఫ్ హాస్పిటల్ నంబర్ పంపొచ్చు. సిద్ధిపేటకు బయట పంపొచ్చా? పంపచ్చు. పంపిండ్రా ఇప్పుడు వచ్చేటి అని అట్లా పంపిస్తాను. మీరు డే ఉంది కాబట్టి నైట్ డౌన్ నైట్ డే ఓకే చూస్తారు. ఆమె ఉంటే రావాలి పేషెంట్స్. యాక్చువల్లీ ఉండేది ఎవరైనా డిమాండ్ కోసం ఆయన కావచ్చు. ఎక్కువ ఫిజిషియన్కి ఎక్కువ డిమాండ్ ప్రెగ్నెన్సీ పిలిచుకోవడం ప్రైవేట్ హాస్పిటల్ పోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ డాక్టర్ కాంటాక్ట్ అయ్యారంటే ఆ డాక్టర్ రిస్పెక్ట్ కోరిగా ఫస్ట్ ఓపీకి కనుక గైనకాలజీ దగ్గరకు వచ్చినట్టు అదే డాక్టర్కి వెళ్ళి తీసుకెళ్ళడం అలా అయింది. అమ్మగారి డిమెస్ తీసుకొచ్చుకుంటుంది కాబట్టి డాక్టర్ అప్పుడు తీసుకోరిగా చుట్టాలు బింగి శ్రీకాంత్ షేక్ కాసిం రాజీవ్ గాంధీ జయంత్ కుమార్ గంతకొచ్చి దగ్గర పోతుంది. ఇప్పుడు నేను సడన్గా నేను అడిగాను సార్, నేనంటే మీరు యొక్క పౌరుణ్ణి వీళ్ళక పౌరుణ్ణి అనుకుందాం. ఓకే, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చినప్పుడు రెస్పాన్సిబుల్గా అటెండ్ అయితే తప్పేం లేదు సార్? తన దృష్టిలో పడితే ఒకసారి ఇప్పుడు కాకుండా ఒకసారి చలి ఉంటుంది కదా సార్. సుప్రీం మాకు ఎమ్మెల్యే పనేమో ఉండదు, వచ్చినప్పుడు ప్రోటోకాల్ మినిమం ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి. మేము వచ్చి 2 అవర్స్ పైన 3 అవర్స్ ఎవరు సీఎల్ఓ చేరియాల హాస్పిటల్లో డిసిహెచ్ఎస్ వారి ద్వారా మరి హాస్పిటల్కి మెరుగైన వైద్యం హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్యం పేదలకు అందించాలనే దృక్పథంతో మరి ఇక్కడ ఉండబడే లోటుపాట్ల కోసం మరి మెడికల్ అనేది అత్యవసరమైన సర్వీసు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జనరేటర్ రిపేర్ ఉంది, అదేవిధంగా స్టాఫ్ యొక్క కొరత ఉంది. డాక్టర్లు, గైనకాలజీ అండ్ అన్ని విభాగాల్లో కూడా సరిపోయేంత స్టాఫ్ లేదు, చాలా తక్కువ పరిస్థితిలో ఉంది. కాబట్టి దీన్ని అధికారుల దృష్టికి, అదేవిధంగా మంత్రుల దృష్టికి, అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు మొన్న నేను స్టాండింగ్ కమిటీలో అడగంగానే డిసిహెచ్ఎస్ గారు అవకాశం ఇచ్చి నేను స్వయంగా వస్తాను డిప్యూటీస్ గారు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి వారికి ఫోన్ చేసి సార్ వెళ్దాం ఒకసారి అని చెప్పి రావడం, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు.